చంద్రబాబు గారు చల్లగా చావు కబురు చెప్పినట్టు మెల్లగా ఒక బాంబు పేల్చారు. తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీట్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్ లడ్డూ శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే, లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని. సోయాబీన్, సన్ ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం, కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. మన రాష్ట్రంలోనే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న, ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు, నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత కాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద తల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం, ఇంత పెద్ద విషయం ఇంత సునాయసంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం. కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాశాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే, తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా, లేక తప్పు నిజంగానే జరిగిందా? ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మధ్య తిరుపతి మీద పడ్డారు లడ్డు గురించి. ఒకసారి భారతదేశం మొత్తం లడ్డు గురించి, ఇప్పుడు అఫిడవిట్, అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి మీద కొండకి వెళ్ళాలంటే అఫిడవిట్ ఇవ్వాలి అని సెలవిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మ పరిరక్షకుడు లాంటి వాడు అన్నమాట. అది మీకు చెప్పదా? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మాన్ని ఎంత గొప్పగా, పవిత్రంగా పరిరక్షిస్తాడో ఒక 2 మాటలు ఆయన మాటల్లో విందాం. ఒకసారి పెట్టండి. చర్చలు, టెంపుల్లు లేకపోతే ఈ మసీదులు లేకపోతే చాలా మంది పిచ్చి పెట్టేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతవరకు ఈ బ్రాండీ, విస్కీ తాగడం, ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం. కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గరికి. ఈ 40 రోజులు ఏమి తాగకూడదు, నిష్ఠగా ఉండాలి. అంటే 40 డేస్ కన్జంప్షన్ తగ్గిపోయింది. అయితే కొత్త మాట అన్నారు. ఆపండి. 2వది ఏంటంటే, నాకు ఏ పార్టీలో కలవాలని లేదురా బా. వాళ్ళే ఢిల్లీ నుంచి మోడీ గారు పరిగెత్తుకొచ్చి, రాహుల్ గాంధీ పరిగెత్తుకొచ్చి, బాబు గారు మీరు మాతో కలవండి కలవండి అంటేనే నేను ఈసారి బీజేపీతో కలిసి అని సెలవిచ్చారు. అది తెలుసు మీకు బ్యాలెన్స్ ఏంటో. ఆయన ఢిల్లీ వెళ్ళి ఎలా అమిత్ షాని కాళ్ళు పట్టుకున్నారు, మోడీ కాళ్ళు ఎలా పట్టుకున్నారు, ఎలా దండం పెట్టారో మీ ఫోటోలు కూడా మీకు తెలుసు. ఫస్ట్ది హిందూ ధర్మ పరిరక్షకుడు కదా ఆయన కంట. చాలామంది అయ్యప్పలో మాలేసుకుంటున్నారంట. మాలేసుకోపోవటం వల్ల మందు తాగట్లేదంట. ఈ మందు తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదంట. ఈయన హిందూ ధర్మ పరిరక్షకుడు, ఈయన
జగన్ లాంటి వ్యక్తిని అఫిడవిట్ అడిగే హక్కు ఉన్నవాడు అన్నమాట. అయ్యప్ప భక్తులు భక్తులు కాకుండా ఉంటే వాళ్ళు అయ్యప్ప కొండకి వెళ్లకుండా ఉంటే వాళ్ళందరూ కూడా బాగా తాగేసి మన ప్రభుత్వానికి బాగా డబ్బులు ఖజానాలో పెట్టేవాళ్ళు. ఇది ఈయన గారు సెలవు ఇచ్చారు. ఇది ఎంత ఘోరంగా ఈయన మాట్లాడతారంటే, హిందూ అంటే చాలా ప్రేమ కదా, జగన్ గారికి ప్రేమ లేదంట, ఆయనకే ఉంది ప్రేమ. ఈయన ఒకసారి ఎలక్షన్స్లో, నాకు 40 ఏళ్ళ నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఈ అవగాహన ఉంది, గుర్తుంది ఇంకా, ఈయన డైరెక్ట్గా మసీదుకి వెళ్ళారు, ముస్లిం సోదరులంతా పిలిపించుకున్నారు. ఆయన క్యాబ్ పెట్టారు, ముస్లిం పెట్టే ఒక క్యాబ్ పెట్టుకొని ఆయన ఏమన్నా అంటే, ముస్లిం సోదరులారా నన్ను క్షమించండి, అనవసరంగా నేను బీజేపీతో పొట్టు పెట్టుకున్నా. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ, చంపలేసుకుంటున్నా. ఇంకా లైఫ్లో ఎప్పుడు బీజేపీతో కలవను, రాష్ట్ర ప్రయోజనాల కోసం, మీ ముస్లిం సోదరుల ప్రయోజనం కోసం మతతత్వ పార్టీ అయిన హిందుత్వ పార్టీతో కటీఫ్ చేపించుకుంటున్నా. ఇంకెప్పుడు జీవితంలో బీజేపీతో నేను పొత్తు పెట్టుకోను అల్లా సాక్షిగా అని మసీదులో చెప్పాడు. మసీదు నుంచి బయటికి రాగానే ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇక్కడ మాటలు ఇక్కడే మళ్ళా మోడీతో వెళ్ళాడు, ఓడిపోయాడు. మళ్ళీ మసీదుకి వచ్చాడు డైరెక్ట్ ఎలక్షన్లో. ఒకసారి పొరపాటు చేశాను, అది రాష్ట్ర ప్రయోజనం కోసం మళ్ళీ కలవాల్సి వచ్చింది, ఇక నేను కలవను. మోడీ అంటే కేడీ, కేడీ అంటే మోడీ, మోడీకి భార్య లేదు, మోడీకి బిడ్డ లేదు, నాకున్నారు అని మోడీని, అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పొలిటీషియన్ని ఎంత ఘోరంగా తిట్టారు మీకు తెలుసు. హిందుత్వాన్ని కూడా తిట్టారు ఆయన, హిందుత్వ పార్టీ, మతతత్వ పార్టీ. మోడీ గారికి మతం ఉంది, మతం మీద అభిమానం ఉంది, తప్పులేదు. ఆయన దేశభక్తుడు, దైవభక్తుడు. అలాంటి మనిషిని నువ్వు హిందుత్వ మతతత్వాన్ని ముస్లింలు రెచ్చగొట్టి ఓట్ల కోసం అంత అమ్మనాభూతులు తిట్టారు. అమిత్ షా అతనెవరు? హూఈజ్ అమిత్ షా? ప్రమాణ సాక్షిగా చెప్తున్నా, ఆయన గారు అన్న మాటలు, బాబు గారు అన్న మాటలు. అయిపోయిందా? మళ్ళీ వెంటనే ఫ్లైట్ ఎక్కడ తీసుకున్నారు, డైరెక్ట్గా వెళ్ళి అమిత్ షా గారి కాళ్ళకు దండం పెట్టాడు. సార్ మమ్మల్ని కలుసుకోండి సార్, మమ్మల్ని పొత్తులో కలవండి సార్ మాతో. ఈయన అమిత్ షాకి కాళ్ళకు దండం పెడుతున్నట్టు ఫోటోలు కూడా మనం చూస్తుంటాం. అసలు మోడీ గారి కోసం అయితే పడికాపులు కాశాడు, మీరుండాలి మీరుండాలి మీరుండాలి. ఆయన ఇసుగు బుట్టి సరే కానీ అని చెప్పి ఆయన ఆంధ్ర వస్తే మోడీని ఎట్ట పొగిడాడంటేనండి, ఆయన కూడా పొగుడుకోడు ఎట్లా, అంత బాగా పొగిడి ఇక్కడ మసీదులో ఉన్న ముస్లిం మాటలను పక్కన పెట్టేసి మళ్ళీ బీజేపీతో కలిశాడు.